మీలో నన్ను చాలా మంది అడుగుతున్నారు, అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, ఫేస్బుక్ యాడ్స్ తో మాకు యూజ్ ఏంటి, ఇప్పుడు ప్రెసెంట్ యూత్ అంతా ఇన్స్టాగ్రామ్ ఉన్నారు కదా, మేము ఫేస్బుక్ యాడ్స్ నేర్చుకుని మేమేం సంపాదిస్తాం, ఇలాంటి డౌట్స్ చాలా వస్తున్నాయి మీ దగ్గర నుండి. సో అవన్నీ అడ్రస్ చేయడానికి వీడియో చేస్తున్నాను అనమాట. సో బేసికలీ ఫేస్బుక్ అనేది ఇప్పుడు మెటా అయింది, అండ్ ఈవెన్ బిఫోర్ దాట్ ఫేస్బుక్ ఓన్స్ ఇన్స్టాగ్రామ్. సో రైట్ నౌ ఇప్పుడు మెటా బిజినెస్ మేనేజర్ అని ఒక బిజినెస్ మేనేజర్ ఉంది. సేమ్ దీనికన్నా ముందు ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ఉండదు, ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్ ఉండదు, రెండు ఒకటే, నేమ్ ఒకటే చేంజ్ అయింది, ఫేస్బుక్ నుంచి మెటా చేంజ్ అయింది. బట్ మెటా ఓన్స్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. ఓకే, సో ఇప్పుడు మీరు ఫేస్బుక్ యాడ్స్ నేర్చుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు అడ్వర్టైజ్ చేసుకోవచ్చు, మీ డ్రాప్ షిప్పింగ్ ప్రొడక్ట్స్ని ఇన్స్టాగ్రామ్లో కూడా అడ్వర్టైజ్ చేసుకోవడానికి నేర్చుకోవచ్చు. అండ్ ఇలాంటివి చాలా డౌట్స్ ఉన్నాయి మీకు, వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఫేస్బుక్ యాడ్స్ లేఅవుట్ ఎలా ఉంటుంది, ఇలాంటి కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ నేను యాక్చువల్లీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్గా ఒక వెల్ ప్రిపేర్డ్ ఆర్డర్లో ఫ్రమ్ బిగినింగ్ షాపిఫై నుండి ఫేస్బుక్ అడ్వాన్స్ యాడ్ స్ట్రాటజీస్ వరకు అన్నీ నేను క్లియర్గా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాను సేమ్ తెలుగులో అంతే క్లియర్గా నేను ఒకటి డిజైన్ చేసి ఒక కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నాను, దట్ ఈస్ కాల్డ్ ఎస్కేప్ అకాడమీ. సో ఎస్కేప్ అకాడమీలో మీరు డ్రాప్ షిప్పింగ్ ఫ్రమ్ బిగినింగ్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవచ్చు. సో రైట్ నౌ దెర్ ఈస్ అన్ ఆఫర్ గోయింగ్ ఆన్, సో క్లిక్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ దట్ ఆఫర్. అండ్ మీ డౌట్స్ని మన ఎస్కేప్ అకాడమీలో నేను ఏదైతే చెప్పానో ఆ లెసన్స్ ద్వారానే ఇప్పుడు నేను మీకు క్లారిఫై చేస్తాను, లెట్స్ గో. సో వాట్ ఈస్ డ్రాప్ షిప్పింగ్? డ్రాప్ షిప్పింగ్ అంటే ఏం కాదు, ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఇక్కడ కస్టమర్ ఉంటాడు. సి నార్మల్లీ ట్రెడిషనల్ మార్కెట్లో ఏముంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐఫోనే ఉంది, ఈ ఐఫోన్ నేను అమ్మాలి అంటే ఫస్ట్ యాపిల్ దగ్గర నుంచి నేను ఒక 100 or 50 పీసెస్ కొనుక్కొని నా దగ్గర స్టాక్ ఉంచుకొని నేను అది కస్టమర్ నా దగ్గర కొంటే కస్టమర్కి కొంచెం నేను మార్జిన్ వేసుకొని ఇస్తానన్నమాట, అది ట్రెడిషనల్ నార్మల్ బిజినెస్. సో డ్రాప్ షిప్పింగ్లో ఏమవుతుంది అంటే నేను ఇన్వెంటరీ ముందు కొనుక్కోవసరం లేదు, అంటే ముందే స్టాక్ అంతా కొనుక్కొని నా దగ్గర పెట్టుకోవసరం లేదు, జస్ట్ ఆ స్టాక్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఉంటే నేను అది మార్కెట్ చేసుకొని ఆర్డర్ వచ్చిన టైంలో డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ నుంచి అదే ప్రోడక్ట్ కస్టమర్కి వెళ్ళిపోయినట్టు మనం ప్లాన్ చేసుకుంటాం. బ్రో మరి యాడ్స్ అన్ని మాకు ఎలా వస్తాయని మీరు అడగొచ్చు. దట్స్ వై నేను మా ఫ్రెండ్ నోవాతో పార్ట్నర్ అయ్యాను అనమాట. తను కూడా డ్రాప్ షిప్పింగ్లో చాలా పెద్ద పర్సనాలిటీ, అండ్ మీరు తను గూగుల్ కూడా చేయొచ్చు, తను ఓన్ కంపెనీ ఇది వైరల్ ఈకోమాట్స్ అని చెప్పి. వైరల్ ఈకోమాట్స్లో ఏంటి అంటే మీరు ఏ ప్రోడక్ట్ అయితే సెల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ లింక్ని మీరు ఆర్డర్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర పెట్టేస్తే సింప్లీ మీకు 3 డేస్లో యాడ్స్ క్రియేట్ చేసి వాళ్ళు ఇచ్చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు Q4 టైం కాబట్టి ఇది చేసుకుంటే మంచిది. ఇక్కడ నుండి చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ వీడియో యాడ్ ప్యాకేజెస్ అని ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, వీడియో యాడ్ ప్యాకేజ్ తీసుకుందాం. ఓకే, విఐపి మెంబర్ అయితే 75% ఆఫ్ ఆన్ ఎవ్రీథింగ్. ఓకే, మీరు విఐపి మెంబర్ కానీ ఇందులో అయ్యారంటే ఇప్పుడు ఇక్కడ మీకు $40 అని కనిపిస్తుంది కదా, విఐపి మెంబర్ అయితే చూడండి ఓన్లీ $10లో మీకు మొత్తం అంతా వచ్చేస్తుంది అనమాట. ఐ రియలీ హోప్ యూ యూజ్ దిస్ ప్లాట్ఫామ్. ఇన్ కేస్ వాళ్ళు క్రియేట్ చేసిన యాడ్ మీకు నచ్చకపోతే మీరు వాళ్ళకి చెప్తే వితిన్ 24 అవర్స్లో రివిజన్ చేసి కొత్త యాడ్ మళ్ళీ ఇచ్చేస్తారు మీకు. మీరు ఎలా చేయమంటే అలాగే వాళ్ళు యాడ్ చేస్తారు. సో డెఫినెట్లీ ట్రై ఇట్ అవుట్. నా లింక్ కిందనే ఉంటుంది డిస్క్రిప్షన్లో, అది క్లిక్ చేయండి అండ్ యూ విల్ గెట్ యువర్ 15% ఆఫ్. అండ్ షౌట్ అవుట్ టు మై బాయ్ నోవా ఫర్ దిస్ అమేజింగ్ ఆఫర్ దట్ హీ గేవ్ టు మై ఫాలోవర్స్. యూజ్ వైరల్ ఈకోమాట్స్ అండ్ యూజ్ ద కోడ్ రవి 15 టు గెట్ 15% ఆఫ్. లెట్స్ గో బ్యాక్ టు ద వీడియో. అంటే నేను కొన్ని ప్రొడక్ట్స్ ఎలా అమ్మానంటే నేను నా ఓన్ ఐస్తో రియల్గా ఆ ప్రోడక్ట్ని అసలు చూడలేదు కూడా, జస్ట్ మనకి యాడ్స్ ఉంటాయి, పిక్చర్స్ ఉంటాయి, అది మన వెబ్సైట్లో పెట్టుకుంటాం, మార్కెట్ చేస్తాం, కస్టమర్ వచ్చి ఆర్డర్ చేస్తే డైరెక్ట్గా సప్లయర్ నుండి కస్టమర్కి షిప్ చేస్తారు ప్రోడక్ట్. సింప్లీ దట్ ఈస్ డ్రాప్ షిప్పింగ్. ఓకే, మీరు మధ్యలో మిడిల్ మ్యాన్గా ఉంటారు సప్లయర్కి ఇంకా కస్టమర్కి, అంతే. సో సప్లయర్ ఒక $10 ప్రోడక్ట్ అమ్మితే దానికి మీరు మీ వెబ్సైట్లో మార్జిన్ వేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక $19 or $25 ఎంతో పెట్టుకుంటారు. అది పెట్టుకొని మీరు మార్కెట్ చేసి కస్టమర్స్ని మీ వెబ్సైట్లోకి లాగి మీ వెబ్సైట్ నుంచి వాళ్ళు ఆర్డర్ పెడితే ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. $25 అనుకుందాం, ఆ $25 మీ అకౌంట్లో క్రెడిట్ అయితే అందులో $15 మీరు ఉంచుకొని $10 సప్లయర్కి ఇచ్చి సప్లయర్ నుంచి డైరెక్ట్గా కస్టమర్కి ప్రోడక్ట్ షిప్ చేస్తారు, అది డ్రాప్ షిప్పింగ్ అంటే. సో $15 అనేది మీ ప్రాఫిట్ అనుకుంటే $15 కూడా ప్రాఫిట్ కాదు, ఎందుకంటే మీరు అడ్వర్టైజ్మెంట్ రన్ చేయాలి కదా. సో ఆ మిగిలిన $15లో అడ్వర్టైజింగ్ కాస్ట్ కూడా తీసి మీ దగ్గర లాస్ట్కి ఎంత మిగులుతుందో అది మీ ప్రాఫిట్ అనమాట. సింప్లీ దట్ ఈస్ డ్రాప్ షిప్పింగ్. ఏంటి, ప్రోడక్ట్ ఉంటుంది, కస్టమర్ ఉంటాడు, మధ్యలో మీరుంటారు. సో ఈ ప్రోడక్ట్ నుంచి పిక్చర్స్ అండ్ వీడియోస్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి తీసుకొని మీ వెబ్సైట్లో మీరు పెట్టి ప్రమోట్ చేస్తారు. కస్టమర్ వచ్చి మీ దగ్గర ఆర్డర్ పెడితే మార్జిన్ మీరు ఉంచుకొని అదే ప్రోడక్ట్ ఆర్డర్ సప్లయర్ నుంచి మీరు ఆర్డర్ చేసి కస్టమర్కి పంపించేస్తారు. సో ఇందులో ఇప్పుడు నేను షాపిఫై అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, మీరు మీ ఓన్ డ్రాప్ షిప్పింగ్ స్టోర్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చెప్తానమాట. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పార్ట్. సో లెట్స్ స్టార్ట్. ఓకే, సో బ్రౌజర్ ఓపెన్ చేసి షాపిఫైని సెర్చ్ చేయాలి. షాపిఫై సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేయమని ఉంటుంది. సో మీరు మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. నేను ఇప్పుడు ఏదో ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేస్తున్నాను, అంటే @gmail.com అని కొడితే మీకు ఇక్కడ వచ్చేస్తుంది.
సో ఇదంతా మీకు క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్ విచ్ ఆఫ్ దిస్ బెస్ట్ డిస్క్రైబ్స్ యూ అని చెప్తే మీరు అనుకుంటే ఇవన్నీ స్కిప్ చేసుకోవచ్చు. సో స్కిప్ ఆల్ కొడితే మొత్తం స్కిప్ అయిపోతుంది అండ్ ఇవి మీ కంట్రీ అంతా అడుగుతుంది. నెక్స్ట్ కొట్టండి, కంట్రీ వస్తుంది. వచ్చిన తర్వాత షాపిఫై ఐడి ఎలా క్రియేట్ చేసుకున్నాను అడుగుతుంది. జస్ట్ ఈమెయిల్తో అని పెట్టి మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఒక పాస్వర్డ్ సెట్ చేసుకుంటే క్రియేట్ షాపిఫై ఐడి క్రియేట్ అయిపోతుంది అనమాట. సో షాపిఫై డాష్ బోర్డ్ మీకు ఇలా కనిపిస్తుంది. ఓకే, సో డాష్ బోర్డ్లో మీకు హోమ్, ఆర్డర్స్, ప్రోడక్ట్స్, కస్టమర్స్, కాంటెంట్, అనలిటిక్స్, మార్కెటింగ్, డిస్కౌంట్స్ ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఓపెన్ చేస్తే ఇది మీ ప్రొఫైల్ ఇవన్నీ వస్తాయి. ఓకే, సో ఫస్ట్ మనం కస్టమర్ మన యాడ్ చూసి వచ్చిన తర్వాత ఒక మంచి వెబ్సైట్ అనేది ఉండాలి. సో అది క్రియేట్ చేసుకో. ఆన్లైన్ స్టోర్ మీద క్లిక్ చేయండి. ఆన్లైన్ స్టోర్ మీద క్లిక్ చేస్తే మీకు థీమ్స్, బ్లాగ్ పోస్ట్, పేజెస్, నావిగేషన్స్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ చెప్తాను ఇప్పుడే. స్టార్టింగ్ మనకి ఇలా కనిపిస్తుంది అనమాట థీమ్. సో దీని మీద మనం కస్టమైజ్ మీద క్లిక్ చేసుకుంటే సో ఈ లేఅవుట్ అనేది వస్తుంది అనమాట. సో మోస్ట్లీ ఇప్పుడు మనకి ట్రాఫిక్ ఎలా వస్తుంది అంటే 80% ఆఫ్ ద టైం మొబైల్ ట్రాఫిక్ వస్తుంది. సో దానికోసం మనం ఇక్కడ ఈ దీని మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ మొబైల్కి ఆప్టిమైజ్డ్గా నీట్గా కనిపించేలాగా వెబ్సైట్ క్రియేట్ చేసుకుందాం అనమాట. మెయిన్ మనం హోమ్ పేజ్కి వద్దాం అనమాట పైకి. సో ఇది మీ హోమ్ పేజ్. హోమ్ పేజ్ని మీరు నచ్చినట్టు మీరు మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి హోమ్ పేజ్ అనౌన్స్మెంట్ బార్ అని ఉంది. ఇది దీన్ని అనౌన్స్మెంట్ బార్ అంటారు అనమాట. సో అనౌన్స్మెంట్ బార్ అంటే మనం స్టోర్లో ఇన్ కేస్ మనకి ఏమైనా ఆఫర్స్ రన్ అవుతుందా, ఇంకేమైనా రన్ అవుతుందా, మన అనౌన్స్మెంట్ బార్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. సెకండ్ మనకు ఉన్నది హెడర్. హెడర్ అంటే ఇక్కడ మన లోగో, ఇంకా ఈ సైడ్ మెన్యూ, కార్ట్, ఇంకా సర్చ్, ఈ బటన్స్ అన్నీ వస్తాయి. ఇది హెడర్. సో హెడర్ను మనం లోగో ఎడిట్ చేసుకుని మన లోగో ఇక్కడ అప్లోడ్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఇమేజ్ బ్యానర్. టెంప్లేట్ అంటే మనకి ఇక్కడ హెడర్ తర్వాత ఏ వస్తుందో మనం ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రెజెంట్ అయితే ఇమేజ్ బ్యానర్ ఉంది. అలాగే మనం ఇమేజ్ బ్యానర్ తీసేసి మనం ఇంకా వేరేదైనా పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ యాడ్ సెక్షన్ మీద క్లిక్ చేస్తే మనకి చాలా వస్తాయి అనమాట. దీంట్లో మనం ఒక ఫీచర్డ్ కలెక్షన్ అయినా పెట్టుకోవచ్చు, ఒక ప్రోడక్ట్ అయినా పెట్టుకోవచ్చు. అంటే స్టోర్ ఓపెన్ చేయగానే ఏదైనా ఇమేజ్ పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఒక ప్రోడక్ట్ అయినా పెట్టచ్చు, ఒక కలెక్షన్ లిస్ట్ పెట్టుకోవచ్చు, ఇంకా ఓన్లీ టెక్స్ట్ పెట్టుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మీకు. మీరు ఈవెన్ వీడియో కూడా ప్లే చేసుకోవచ్చు అనమాట. మీ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీ లోగో వస్తుంది, కింద వీడియో కూడా వస్తుంది. ఇది క్లిక్ చేసుకుని పెట్టుకుంటాం. ఈ పార్ట్ని ఫుటర్ అంటారు. ఇందులో మీరు యాడ్ చేసుకుంటే ఫుటర్లో మీకు ప్రైవసీ పాలసీ, రీఫండ్ పాలసీ, షిప్పింగ్ పాలసీ, ఇంకా టర్మ్స్ అండ్ సర్వీసెస్ ఇవన్నీ మీరు పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేశారు అంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీ పేజ్లో ఉంటేనే మీ ఫేస్బుక్ యాడ్స్ రన్ అవుతాయి, లేదంటే రిజెక్ట్ అయిపోతాయి అనమాట. స్టార్టింగ్ మనం అనౌన్స్మెంట్ బార్కి వచ్చేసరికి ఇక్కడ ఏదైనా మనం ఆఫర్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు వరకు మీరు చూసింది షాపిఫై కోసం. అండ్ లెట్స్ సీ యువర్ ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్. ఫేస్బుక్ యాడ్స్లో మీకు ఉన్న డౌట్స్ అన్ని ఇప్పుడు క్లియర్ అవుతాయి. మనకి ఫేస్బుక్ యాడ్స్ లేఅవుట్ అయితే ఎలా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే మన లెఫ్ట్ సైడ్ లోగో ఉంటుంది, తర్వాత కింద మన ఏ బిజినెస్ మేనేజర్ నుంచి చూస్తున్నామో అది ఉంటుంది. అండ్ ఇవన్నీ బిజినెస్ మేనేజర్ అకౌంట్స్. ఇది పర్సనల్ అకౌంట్ అనమాట. మీరు ఏ ఫేస్బుక్ అకౌంట్ నుంచి అయితే లాగిన్ అయ్యారో ఆ పర్సనల్ అకౌంట్ ఇది. అండ్ ఇవన్నీ ఇలా ఉంటాయి. ఇక్కడ చూస్తే మీకు అకౌంట్ ఓవర్వ్యూ ఉంటుంది, క్యాంపెయిన్, యాడ్స్, రిపోర్టింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం నేను మీకు చెప్తాను. జస్ట్ ప్రెజెంట్ అయితే ఓవర్లే నేను మీకు చెప్తున్నాను. లేటర్ దీన్ని మనం ఇంకా ఇన్డెప్త్గా డిస్కస్ చేసుకుందాం వీటి కోసం. అండ్ ఇక్కడికి వస్తే ఇది రిఫ్రెష్ బటన్ అనమాట. నార్మల్గా మనం బ్రౌజర్లో రిఫ్రెష్ ఎలా ఉంటుంది ఇందులో కూడా అలానే ఉంటుంది. దిస్ ఇస్ బేసిక్లీ ఇట్. ఇప్పటి వరకు నేర్చుకున్నది అంత ఒకటి అయితే ఎక్కడ నుంచి అస్సలైన మ్యాటర్ ఉంటుంది. సో మిస్ చేయకుండా మొత్తం అంతా చూడండి. ఇక్కడికి వచ్చి మనకి క్రియేట్ అని ఉంటుంది. క్రియేట్ మీద నొక్కగానే మనకి ఒక 6 ఆప్షన్స్ చూపిస్తాడు. 6 ఆప్షన్స్లో అవేర్నెస్, ట్రాఫిక్, ఎంగేజ్మెంట్, లీడ్స్, యాప్ ప్రమోషన్, సేల్స్. సో ఇందులో మనం డ్రాప్ షిప్పింగ్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఏం కావాలి? సేల్స్. సో సేల్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సేల్స్ మీద క్లిక్ చేసి కంటిన్యూ కొడతాం. కంటిన్యూ కొడితే ఇక్కడ 2 ఆప్షన్స్ ఇస్తాడు, అడ్వాంటేజ్ ప్లస్ షాపింగ్ క్యాంపెయిన్ ప్లస్ మాన్యువల్ క్యాంపెయిన్. సో నేను మీకు ఇప్పుడు A to Z అంతా నేర్పించాలి కాబట్టి ఐ విల్ టెల్ యూ వాట్ ద మాన్యువల్ ప్రాసెస్ ఇస్. సో మాన్యువల్ మీద క్లిక్ చేసుకోండి, కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత మీ క్యాంపెయిన్ నేమ్ పెట్టుకోండి. అంటే నేను ఎలా డివైడ్ చేసుకుంటానంటే ఏ ప్రోడక్ట్కి అయితే నేను సెల్ చేస్తున్నానో ఆ ప్రోడక్ట్ నేమ్ వైజ్గా నేను నా క్యాంపెయిన్స్ డివైడ్ చేసుకుంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆస్ట్రోమ్యాన్ లైట్ బల్బ్ని మనం ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి ఆస్ట్రోమ్యాన్ అని నేను క్యాంపెయిన్ నేమ్ పెట్టుకుంటాను అనమాట. అండ్ దిస్ ఈజ్ స్పెషల్ యాడ్ క్యాటగిరీస్. మనం యాడ్ ఓన్లీ ప్రోడక్ట్ మీద రన్ చేస్తున్నాం కదా, ఇవన్నీ మనకు అనవసరం కదా. ఎంప్లాయ్మెంట్, హౌసింగ్, క్రెడిట్ ఇలాంటి యాడ్స్ మనం రన్ చేయట్లేదు కాబట్టి ఏం పట్టించుకోవద్దు. సో ఏవి టెస్టింగ్ కూడా నేను వదిలేస్తాను. అడ్వాంటేజ్ క్యాంపెయిన్ బడ్జెట్ అంటే సింపుల్ అండి. మనం ఒక యాడ్ క్యాంపెయిన్లో 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1 క్యాంపెయిన్, లెవెల్ 2 యాడ్ సెట్, లెవెల్ 3 యాడ్స్. సో క్యాంపెయిన్ అనేది మెయిన్, క్యాంపెయిన్ లోపల ఉన్నది యాడ్ సెట్, యాడ్ సెట్ లోపల ఉన్నది యాడ్స్.
యాడ్ సెట్స్ అనేవి మనం ఎన్నెన్ని క్రియేట్ చేసుకోవచ్చు, అంటే ఒక యాడ్ సెట్ లో మనం ఎన్ని యాడ్స్ అయినా పెట్టుకోవచ్చు. యాడ్ సెట్ అంటే ఏం కాదు, ఎవరినైతే టార్గెట్ చేస్తున్నామో ఒక్కొక్కరిని మనం డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఒక యాడ్ సెట్ లో మనం చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్స్ ని మనం పెట్టుకోవచ్చు, ఇంకో యాడ్ సెట్ లో మనం ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ పెట్టుకోవచ్చు ఒక యాడ్ సెట్ లో. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ యాడ్ సెట్స్ క్రియేట్ చేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ మనం ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను చెన్నై సూపర్ కింగ్స్ అని, దీనికోసం ఇంకా డెప్త్ గా చెప్తాను అనమాట. సో అలాగా అడ్వాంటేజ్ క్యాంపెయిన్ బడ్జెట్ అంటే ఏంటి అంటే, క్యాంపెయిన్ లెవెల్లో మనం ఒక బడ్జెట్ సెట్ చేసేవచ్చు అనమాట. అంటే $100 బడ్జెట్ మనం పెడితే మ్యాక్సిమం సేల్స్ మనకు తేడానికి ఒక్కొక్క యాడ్ సెట్లో ఎంత స్పెండ్ చేయాలనేది ఫేస్బుక్ ఆటోమేటిక్గా స్పెండ్ చేసేస్తుంది. వేరేస్ మాన్యువల్గా అయితే మనం ఏం చేసుకోవాలి అంటే, యాడ్ సెట్లో మనం మాన్యువల్గా దీనికి ఎంత బడ్జెట్ ఇవ్వాలనుకుంటున్నాం, దీనికి ఎంత బడ్జెట్ ఇవ్వాలనుకుంటున్నాం, దీనికి ఎంత బడ్జెట్ ఇవ్వాలనుకుంటున్నాం అని మనం మాన్యువల్గా పెట్టుకోవాలి. బట్ క్యాంపెయిన్ బడ్జెట్ ఆప్టిమైజేషన్లో ఏంటి అంటే, మనం క్యాంపెయిన్ లెవెల్లోనే ఒక బడ్జెట్ సెట్ చేసేస్తాం, ఆ బడ్జెట్ని మ్యాక్సిమం సేల్ ఏ యాడ్ సెట్ అయితే మనకి తీసుకొస్తుందో దాన్ని బేస్ చేసుకుని మనకి ఫేస్బుక్ అనేది డిస్పర్స్ చేసేస్తుంది అనమాట. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే, మోస్ట్ ఆఫ్ ద టైం నా స్ట్రాటజీ ఏంటంటే నేను క్యాంపెయిన్ బడ్జెట్ ఆప్టిమైజేషన్ ఆన్ చేసుకుంటాను. ఆన్ చేసుకొని నాకు రిజల్ట్స్ ఫాస్ట్గా రావాలి అనుకుంటే, అంటే ఈ ప్రోడక్ట్ వర్క్ అవుతుందా లేదా, దీని మీద సేల్స్ బాగా వస్తాయా రాదా అని నాకు రిజల్ట్ ఫాస్ట్గా రావాలి అనుకుంటే, అంతకన్నా అడ్వాన్స్ స్ట్రాటజీస్ అంటే లుక్ లైక్ ఆడియన్స్ అంటే ఏంటి, రీటార్గెటింగ్ ఎలా చేస్తారు, కస్టమర్ డేటాని మన యాడ్స్ కోసం ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ క్లియర్గా ఎస్కేప్ అకాడమీలో ఇప్పుడు మీకు చూపించినట్టే క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అనమాట. అండ్ దెర్ ఈజ్ అన్ ఆఫర్ గోయింగ్ ఆన్ రైట్ నౌ, ఇప్పుడు మీరు పర్చేస్ చేసుకుంటారు ఆ లింక్లో నుండి ఆ ప్రైజ్కి వస్తుంది. అదర్వైజ్ ప్రైజెస్ జాన్లో పెరిగిపోతున్నాయి, బికాస్ మేము దీంతోపాటు టిక్టాక్ యాడ్స్ ప్లస్ వీడియో ఎడిటింగ్ స్కిల్స్ కూడా ఎలా రావాలనేది మేము జాన్ ఆర్ ఫిబ్రవరిలో ఈ కోర్సులో యాడ్ చేస్తాం అనమాట. సో ఇన్ కేస్ మీరు ఇప్పుడు కోర్స్ పర్చేస్ చేసుకుంటే ఆ రెండు స్కిల్స్ మీకు ఫ్రీగా వస్తాయి, లేదు ఐ విల్ బై లేటర్ అని మీరు అనుకుంటే అప్పటికి ప్రైస్ ఇలా మాత్రం ఉండదు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ ఫైండ్ ఇట్ వాల్యుబుల్, థ్యాంక్ యూ.